జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన కార్యాలయంలో భావోద్వేగంగా మాట్లాడారు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ జనసేన పార్టీ పిఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జిల్లా అధ్యక్షుల సమావేశంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సమావేశంలో ఏపీలో గంజాయి డ్రగ్స్ దందా గురించి మాట్లాడుతూ షారుఖ్ ఖాన్ కొడుకు అరెస్టు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు మైనారిటీల మద్దతు కోసం నేను మాట్లాడటం లేదు షారుఖ్ ఖాన్ కొడుకును డ్రగ్స్ కేసులో అరెస్టు చేస్తే ఇదే వేదికపైన ఖండించాను నేను ఆర్యన్ అరెస్టును ఖండిస్తే మాదక ద్రవ్యాల కేసును ఎలా ఖండిస్తావు అని కొందరు ప్రశ్నించారు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకోలేదనే కటిక నిజం కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఖండించకుండా ఎలా ఉంటాను తప్పు చేశాడా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి షారుఖ్ ఖాన్కు అండగా నిలిస్తే బీజేపీ నాయకులు బాధపడతారని నేను ఆలోచించాను నేను ఎప్పుడు నిజం మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నాడు సత్యాన్ని ధర్మాన్ని పరిరక్షించాలంటే కుల మతం గురించి ఆలోచించను మైనారిటీల ఓటు గురించో వారి మద్దతు సంపాదించడానికి నేను మాట్లాడను నేను ఆ స్టాండ్ తీసుకుంటాను ముప్పై ఐదు గ్రాముల డ్రగ్స్ ఉన్నట్లు అతడి స్నేహితుల వద్ద ఉన్నదని అరెస్టు చేస్తే తప్పు ఆర్యన్ ఖాన్ ఉండే ప్రదేశంలో డ్రగ్స్ ఉన్నదనే కారణంతో నెల రోజులు జైలుకు పంపించారు దానివల్ల ఇబ్బంది పడింది ఎవరు అని పవన్ కళ్యాణ్ అన్నారు ఏపీలో ఎక్కడ లభించినంతగా గంజాయి పట్టుబడింది దాని గురించి మీడియా మాట్లాడదు ఒక్క వార్త కూడా ప్రసారం చేయదు షారుక్ కొడుకు ఆర్యాన్ ఖాన్ స్నేహితుల వద్ద ముప్పై ఐదు గ్రాముల కుకైన్ లభించిందని ఆ అబ్బాయికి సంబంధం లేకుండా జైలుకు పంపించారు ఇలాంటి విషయాలు మాట్లాడితే అది ఇబ్బంది పడతారని తెలిసినా నేను మాట్లాడకుండా ఉండలేను ఎవరికి భయపడకుండా నేను భవిష్యత్తును ఆలోచించి మాట్లాడతానని పవన్ కళ్యాణ్ చెప్పారు జగన్ ఓ క్రిమినల్ సైకో ఆయన్ను అలా అంటే నాపై కేసులు పెట్టినా నాకు భయం లేదు ఇదే జగన్ను వరంగల్లో రాళ్లతో కొట్టారు ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ను రాళ్లతో కొట్టే పరిస్థితి ఎంతో దూరంలో లేదు అని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు పులివెందుల లాంటి ప్రదేశంలో ఫ్యాక్షన్ వ్యవహారాలు చెల్లుతాయేమో కానీ ఆంధ్రాలో మాత్రం ఫ్యాక్షన్ చెల్లుబాటు కాదు ఇలాంటి సంస్కృతికి మేము ప్రాణాలు అడ్డుపెట్టి ఆంధ్రాను కాపాడుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు జగన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు హానికరం నా లాంటి వ్యక్తిని రోడ్డుపై అడ్డుకుంటే చేసేది ఏమీ లేదు రాష్ట్రంలో అమ్మాయిలు అదృశ్యమైతే మాట్లాడాడు ఆయనను ఎవరైనా ప్రశ్నిస్తే సహించరు మన దేశంలో అందరికీ పిరికితనం ఆవహించింది ప్రశ్నిస్తే ఏం చేస్తాడు జనం ఇంకోసారి వస్తే ఎక్కడైనా పారిపోతామంటే సరికాదు మనలో అనైక్యత దూరం చేసి సఖ్యతగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు